పన్నీర్సెల్వం పళనిస్వామి వర్గాల మధ్య కాసేపట్లో విలీన చర్చలు జరగనున్నాయి. అన్నాడీఎంకే కార్యాలయం వేదికగా చర్చలు జరగనున్నాయి. పదవుల చుట్టూ మంత్రంగ నడుస్తోంది. ఎవరికి వారు పట్టు వీడకపోవడంతో ప్రతిష్టమ నెలకొంది. దీంతో అందరినీ సంతృప్తి పరిచేలా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా సీఎం పదవి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చుట్టే వ్యవహారం తిరుగుతోంది. ముందుగా నిర్ణయించిన మేరకు చర్చలకైతే సిద్దమయ్యారు. పళనిస్వామి శిబిరం పిలుపు మేరకు పన్నీర్ వర్గీయులు అన్నాడీఎంకే కార్యాలయంలోకి అడుగులు పెట్టనున్నారు. 2 నెలల తర్వాత పార్టీ కార్యాలయానికి పన్నీర్సెల్వం వర్గం నేతలు వెళ్తున్నారు. ఇన్నాళ్లు అధికారిక ప్రకటనలు కాకుండా నేతల పరోక్ష వ్యాఖ్యలు, సంకేతాల రూపంలో చర్చల నినాదాల తెర మీదకొచ్చినా తాజాగా ఎలాంటి అంశాలపై ఎవరు పట్టు సాధిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. 2 రోజుల వరకు స్వరం పెంచిన కేపీఎస్ శిబిరానికి చెందిన మంత్రులు తాజాగా త్యాగాలకు సిద్దమని స్పందిస్తుండడం గమనించాల్సిన విషయం. ఓపీఎస్ కోసం తన ఆర్థిక పదవిని త్యాగం చేయడానికి సిద్దమని జయకుమార్ అన్నారు. శాసనసభ పక్షం తీసుకునే నిర్ణయం మేరకు శాసనసభాపక్ష నేత ఎంపిక సాగాలని, మెజార్టీ శాతం ఎమ్మెల్యేల మద్దతు మేరకు సీఎం అభ్యర్థిని ఎంపిక చేయాల్సిందేనని పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు.